ఏపీ సీఎం అభ్యర్థిగా జూనియర్ ఎన్టీఆర్ అట చక్రతీప్తున్నారట మన చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి సీఎం క్యాండిడేట్గా మన జూనియర్ ఎన్టీఆర్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తే చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అర్థమవుతోంది ఎన్టీఆర్ రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఏం చేయబోతున్నారు రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ వస్తే మంచి విజయాన్ని సాధిస్తారంటున్నారు కానీ అది నిజమవుతుందా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించిన విషయాలు మాత్రం ఎంతగానో సంచలనంగా మారుతోంది ఎంక్టేగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలపైనే అంత ఆధారపడి ఉంది నిజంగా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలతో అయితే వస్తున్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని అందరూ ఎంతగానో షాక్ అయిపోయినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని నిజంగానే షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్కి అలాగే మిగతా వాష్ల గురించి ఎవరు అవునంటారో లేదంటారో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం అంత ఆశ్చర్యకరంగానే ఉంది ఏపీకి సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమవుతుంది రాజకీయంగా ఇన్ని రోజులు జూ జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అర్హత అలాగే అన్ని రకాలైనటువంటి నిబద్ధత ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరున్నా లేకపోయినా ఖచ్చితంగా ఈ విషయంలో విజయం సాధించాలని అయితే అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి అభిమానులు కూడా ఈ విషయంలో ఎంతో ఆనందంగా అయితే చెప్పుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీ నుంచి విజయ అవకాశాల కోసం వస్తుంటే చాలా సంతోషంగా ఉందని అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఎంకటేగర్ ఎన్టీఆర్ రాజకీయంగా రావాలని అందరూ కోరుకున్నారు కానీ ఈ రకంగా చంద్రబాబు నాయుడు ఏకంగా అధికారం సైతం ఆయన